వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 25వ రోజు కొనసాగాయి. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. వాళ్ళ సమస్యలు చాలా తీవ్రమైనవి, వాళ్ళ కోరికలు న్యాయమైనవి, అవి అవసరము మా మనుగడకి మా జీవితానికి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, భావిస్తున్నారు. కాబట్టి ఇకనైనా మన సమగ్రంగా ఆలోచించాలా వాళ్ళ కోరికల పట్ల, సమంజసమైనటువంటి పద్ధతిలో ఈ సమ్మెకి ఓ పరిష్కారాన్ని చూపించాలని చెప్పేసి ఆలోచించాలి తప్పనిచ్చి, మేము మిమ్మల్ని అందరినీ పనిలోంచి తీసేస్తున్నాం, నోటీసులు ఇస్తామని చెప్పేసి అని అంటే, మేము ఈ సమ్మె నోటీసు సమ్మె చేయటానికి ముందు 20 రోజుల ముందు ఇచ్చాము చట్టబద్ధంగా. సమ్మె కాలంలో ఉండగా పారిశ్రామిక వివాదాల చట్టం తొలగించడానికి అంగీకరించదు. అయినా మీరే చేసిన చట్టాలను ఉల్లంఘించి మేము నోటీసులు ఇస్తామని చెప్పేసి అని అంటే, ఆ నోటీసులు చెల్లవని మీకు తెలుసు. కానీ ఆ నోటీసుల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు టీచర్ల యొక్క మనో నిబ్బరాన్ని దెబ్బతీయటం కోసమో, వాళ్ళని భయపెట్టడం కోసమో, బెదిరించడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్యం మీద దాడి తప్పనిచ్చి, ఒక నాగరికంగా అనుభవం ఉండేటువంటి అధికారులు ప్రభుత్వం చేసేటువంటి చర్యలు కాదు. ఇప్పటికైనా ఆ నోటీసులు ఏవైతే ఉండే వాటన్నీ మీరు ఉపసంహరించుకోండి. మేమెవరు అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ ఒక్కళ్ళు కూడా ఆ నోటీసులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. నోటీసులు ఇచ్చే ప్రయత్నాన్ని ఆపి ప్రభుత్వం ఒక ప్రపోజల్స్ ఒక ఈ పద్ధతిలో మేము మీ సమస్యకి పరిష్కారం చేస్తామని చెప్పి ముందుకొస్తే బాగుంటుంది. మాకు కనీస వేతనం ఇవ్వాలని మేమందరం మా న్యాయమైన కోరిక కోసం పోరాటం చేస్తున్నాము. అట్టి రీతిగా గ్రాట్యుటీ విషయంలో కూడా న్యాయమైన తీర్పు ఆలోచన చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు, అమ్మ మీ సోదరుణ్ణి నేను దేవుడి బిడ్డని అని అన్నాడు. దేవుడైతే ఇదే చెప్తాడా? న్యాయంగా రాత్రికాలము నిజముగా దేవుడి బిడ్డవైతే నా సోదరి సహోదరులు మీరందరూ అన్న రీతిగా మీ సహోదరులు ఏడుస్తూ ఉంటే రోడ్డుల మీద పడి మీరు చూస్తూ ఊరుకుంటారా? అందుకని మాకు న్యాయం తీర్చాలని, మా న్యాయమైన కోరికలు మీరు తీర్చేదాకా మాకు ఉద్యోగాల నుంచి తీసేస్తామని మీరు బెదిరించినా సరే మేమేమాత్రము బెదిరిపోము. అవసరమైతే ఈ వెట్టి చాకరీ చేసే కన్నా మీరు తీసేసినా కూడా మేము ఇష్టపడ. ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ ఉద్యోగము గౌరవ వేతనంతో కూడిన దాంట్లో మేము చేసిన సేవలు ఒక ముఖ్యమంత్రిలో లేకపోతే ఒక మంత్రులో చేయగలిగింది కాదు. పల్స్ పోలియో డ్యూటీలు కానించి ఆశా వర్కర్లు డ్యూటీలు మేమే చేసాం. బిఎల్ఓ డ్యూటీలు దానికి కూడా మీరు డబ్బులు ఇవ్వలేదండి, అవి చేసాం. అసలు మేము చేయలేని పని ఉందండి? ఇవాళ వాలంటీర్లు తెచ్చారే, ఆ పని కూడా మేము చేసాం, ఆ డబ్బులు కూడా మేమే పంచాం. అంటే చిన్న వేతనంతో ఎంతమందిలో చేయగలిగిన పనుల్ని, అంగన్వాడీలని మీరు ఉపయోగించుకున్నారండి. ఏ ప్రభుత్వం అయినా సరే మేము పనులు చేయటంలో ఆడితేరాము, మీరు చెప్పింది విని గొడ్డులాగా తలకాయ ఊపటంలో మాకు అలవాటైపోయింది. ఈరోజు పెరిగిన ధరల గురించి ఒక ఇద్దరు మనుషులు బతకడానికి అవసరమైన మొత్తం కూడా మాకు లేదని, మా జీతంలో మళ్ళీ మేము పెట్టుబడి పెడితే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్బాల్ టోర్నమెంట్ పోటీలను స్థానిక ఏసెన్ క్రీడా మైదానంలో ప్రారంభించారు. రోటరీ క్లబ్ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీసీ రవిచంద్ర, రోటరీ క్లబ్ సభ్యులు కన్నగంటి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, ఇదర పూర్ణచంద్, శ్రీనివాసరావు, పీడీ వెంకటేశ్వరరావు, కోచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ స్టేడియంలో గత నెల రోజుల నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఫిజికల్ డైరెక్టర్లు నిర్వహిస్తూ ఉన్నారు. వాటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే క్రీడలు మీకు ఆ ఉద్యోగ అవకాశాలు జీవితంలో ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
కాబట్టి మీరందరూ మీ మీ కాలేజీలందరికీ కూడా రోల్ మోడల్గా ఉండే విధంగా ఆడాలి. ఆడి ఒకళ్ళే గెలిచినా కానీ టీమ్ స్పిరిట్ చూపించి తరువాతి మ్యాచ్ల్లో ఛాంపియన్షిప్స్లో నెగ్గే విధంగా మీరందరూ ఆడాలని చెప్పి కోరుకుంటూ. తెనాలి వారు నాకు పరిచయం లేకపోయినా వెంకటేశ్వరరావు గారి ద్వారా సార్ కొంచెం ఈ మెమెంటోస్ అవి స్పాన్సర్ చేయండి సార్ అంటే వాళ్ళు చాలా సంతోషంతో యాక్సెప్ట్ చేశారు. అందుకు నేను సదా కృతజ్ఞతనండి మీకు. అలానే మొత్తం ఈరోజు 8 టీంలు వచ్చినాయండి. 8 టీంలు ఈ ఇక్కడ సెలెక్ట్ అయిన టీంలు సౌత్ జోన్లో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొట్టాయంలో ఆడతాయండి. ఈ టోర్నమెంట్ మా ఏబీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి అలాట్ చేసినందుకు విశ్వవిద్యాలయ అధికారులకు అందరికీ మా కళాశాల తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు మంత్రి బదిలీలో మునిగి తేలుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో పనికిరాని మంత్రి గుంటూరులో ఎలా పనికి వస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా రాష్ట సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీ అధ్యక్షుడిగా పార్టీ పనులు చేసుకోవాలని, అంతేకాని పూర్తిగా పార్టీ పనిలో మునిగిపోయి జగన్ రాష్ట సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సమయం కేటాయించి సమ్మెలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించాలని, కానీ కొత్త వాళ్లను పెట్టుకుని పని చేపించుకుంటామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ సత్యకుమార్ పొత్తులపై టీడీపీని ఆదేశిస్తున్నారో, బెదిరింపులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారో చెప్పాలన్నారు. జగన్ అరాచక పాలన చేస్తుంటే బీజేపీ మద్దతు ఇచ్చిందని, రాష్ట్రం అధోగతి పాలవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టించడంలో బీజేపీ పూర్తి సహకారం ఉందని, రాష్ట కేంద్ర ప్రభుత్వాలు చంద్రబాబును జైల్లో పెట్టించి ఇప్పుడు టీడీపీతో పొత్తు కోసం బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష జరుగుతుందని, బీజేపీ బెదిరింపులపై టీడీపీ స్పందించాలన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. కాబట్టి రాష్ట ప్రజలు గమనించాలి, తెలుగు ప్రజలు గుర్తెరగాలి, తెలుగుదేశం పార్టీ దీనిపైన స్పందించాలి. ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నాగా, రాజకీయాలకు అతీతంగా చెప్తా, అవునన్నా కాదన్నా రాష్ట్రంలో సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రానన్న అవకాశాలు కూడా ఆయనకు వచ్చాయి. దీర్ఘకాలము ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అంతేకాలము ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఇప్పుడు కొత్తగా వచ్చే పదవేం కాదు, అది ఉమ్మడి రాష్ట్రానికే చేశాడు ఆయన. దీర్ఘకాలం హయ్యెస్ట్ పీరియడ్ ఆయనే చేసిండేది ముఖ్యమంత్రిగా. కాబట్టి ఏమంటే ఇవాళ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎన్టీ రామారావు గారు ఏ సదాశయంతోనైతే పార్టీని స్థాపించాడో, ఆ పార్టీ లక్ష్యాన్ని ముందుకు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఇది నేను చెప్తున్నానంటే ఏదో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా చెప్తున్నానని కాదు, తెలుగుదేశం పార్టీలో నిన్న మొన్న చేరిన కొత్త బుడ్డోడు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిండేది జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి పెట్టారని, తెలియనోడు ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడని నాకు చూపమని ప్రపంచమంతా తెలుసు. మరి వాళ్ళతో మీరు ఎట్ట కలుస్తారు నాకు అర్థం కాలే. కాబట్టి ఏమంటే దీనిపైన ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తన వైఖరిని ప్రకటించాలి. పైగా సత్యకుమార్ మిమ్మల్ని బెదిరిస్తానంటే సిగ్గుపడాలి మీరు. కేంద్రం ఇచ్చిన నిధులు పథకాలకు వైసీపీ ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేయించుకొని గొప్పలు చెప్పుకుంటుందని బీజేపీ నేత జూపిడి రంగనాథ్ విమర్శించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భారత్పేట పోస్టల్ కాలనీ రత్నగిరి కాలనీలో ఈ యాత్ర జరిగింది. పార్టీ నాయకులు జూపుడి రంగరాజు, నరేంద్ర కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది తదితర అంశాలను ప్రజలకు వివరించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ కీలక పాత్ర పోషించబోతుందని రంగరాజు అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్దిలో టీడీపీ వైసీపీలు విఫలం అయ్యాయని విమర్శించారు. మేం చేశాం మేం చేశాం అనేటువంటి ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది. 2024 భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గణనీయమైన సీట్లను గెలుచుకోబోతున్నది. అసెంబ్లీకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన వాణిని వినిపిస్తుంది వేడిగా వాడిగా. మాకు పొద్దులతో సంబంధం లేదు,
పొత్తు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళాలనే ఆలోచనలో మాత్రం ఉన్నది. ఈసారి 175 సీట్లు కంటెస్ట్ చేస్తాం, ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సీట్లు కంటెస్ట్ చేస్తాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన యొక్క ఉనికిని, అనికిని, తనికిని స్థాపించుకోబోతున్నది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్మికుల సమ్మెకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా వారిని బెదిరింపులకు గురిచేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు గాడు వెంకటేశ్వరరావు, జంగల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలనంతా కూడా ఇవాళ రోడ్లలో ఉంది, వర్కర్లందరూ కూడా రోడ్డు ఎక్కారు. అయినా సరే ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడానికి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. పైగా మంత్రులతో అవాస్తవాలు ప్రచారం చేయిస్తూ ఉన్నాడు, చెప్పినా వినడం లేదు వర్కర్లని. తప్పుడు సంకేతాలు ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలి. ఇవాళ ఎవరైతే సమ్మెలో ఉన్నారో వాళ్ళందరితో చర్చించి న్యాయమైన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి. ఇప్పటికి కూడా ఈ కార్మికులు ఆదుకోవడానికి ఒక ప్రణాళిక లేదు, మీ దగ్గర ఒక మంత్రితో మాట్లాడడం లేదు, ఒక జీవో ఇచ్చింది లేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు చేతగానేటువంటి హామీలు ఇచ్చి కార్మికులు ఆదుకోలేనటువంటి దత్తముగా మీరుండి మీ రాష్ట్రానికి అవసరమని అడుగుతూ ఉన్నాం. మున్సిపల్ కార్యక్రమంలో కార్మికుల న్యాయమైన సమ్మెని మీరు మొత్తం తెలియపరచాలి, వారి కోరికలు తీర్చాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారందరికీ కూడా మద్దతు తెలియపరుస్తూ ఉన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. తెనాలి ఆర్టీసీ డిపోను సందర్శించిన డిపిటిఓ రవికాంత్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.